కేరళలో 28 ఏళ్ల క్రితం జరిగిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తీర్పు తెలిపింది. న్యాయం ఆలస్యమైనప్పటికీ ఈ కేసులో ఫాదర్ థామస్ కొటూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది కోర్టు. ఆ నేరం 28 ఏళ్ల కిందట జరిగింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం అరగంటలో తీర్పును వెల్లడించింది. కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొటూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. బుధవారం దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సిబిఐ కోర్టు వెల్లడించింది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్య గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పును వెల్లడించింది. 1992లో సిస్టర్ అభయ కేరళలోని బిఎంసీ కాలేజీలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొటూర్ సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పిఎస్ఎక్స్ కాన్వెంట్ లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండొచ్చని పోలీసులు తొలుత నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతేన్ పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం విచారణను 1993లో సిబిఐకి అప్పగించింది.